16వ తేదీ నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ సేవలు మొదలు కానున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఇన్ఫోసిస్ కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. తొలి దశలో 1000 మందికి పైగా ఈ కార్యాలయం నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర ఇస్తారు. రామచంద్ర, ఓటీయూ. ఈ నెల 16వ తేదీన విశాఖ వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫోసిస్ సేవలను ఇక్కడ ప్రారంభిస్తున్నారు. తొలి దశలో చూసుకుంటే దాదాపు 1000 మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. దాదాపు 60 నుంచి 65 వేల ఎస్ఎఫ్టీలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని జిల్లా కలెక్టర్తో పాటు జీవీఎంసీ కమిషనర్ అలాగే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పరిశీలించారు. ప్రధానంగా చూసుకుంటే ఇన్ఫోసిస్ రాకతో కేవలం ఆ కంపెనీ మాత్రమే కాకుండా మరిన్ని యాంకర్ కంపెనీలు కూడా విశాఖ వైపు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే విభజన తర్వాత చాలా వరకు విశాఖలో ఐటీ అభివృద్ధికి కొంతవరకు నిర్లక్ష్యం గత ప్రభుత్వ హయాంలో జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే ఏపీ ప్రభుత్వం బీచ్ ఐటీ పేరిట నినాదాన్ని అన్ని ప్రాంతాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అందులో భాగంగా ఇన్ఫోసిస్ సేవలు ఇప్పటికే ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. కేవలం ఇన్ఫోసిస్ మాత్రమే కాకుండా తర్వాత దశలో మరిన్ని కంపెనీలు కూడా విశాఖ వైపు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.